విశాఖపట్నంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల ద్వారా నియమించబడిన ఈ వ్యక్తులు ఈ విధంగా చేయడం అనేది లేదు, చాలా శోచనీయం. ఇది అధికారాన్ని అధికారాన్ని వచ్చి ఆయన అధికారాన్ని వచ్చి ప్రాపర్గా డిశ్చార్జ్ చేయట్లేదు అధికారాన్ని. ఏదైతే ఎన్నికల కమిషన్ తరఫు స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి భిన్నంగా ఇవాళ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేది కాకుండా ప్రజల్లో భయ భయభ్రాంతులతో ఉండే పరిస్థితుల్లోనూ ఇవాళ ఇలాంటి ప్రకటన చేయడం అనేది చాలా శోచనీయము అనేది మన మీ ద్వారా మా అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓ పక్క ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల మందికి ఇల్లు పట్టాలు ఇవ్వాలని ఒక పక్క వచ్చి ప్రభుత్వం వచ్చి ప్రయత్నం చేస్తూ మొన్న 7వ తారీఖు వచ్చి అది కాదని అయిపోవాలనుకుని మనం దీక్షించినప్పటికీ ఆ రోజుకి ఇంకా 40% కూడా ఇళ్ల పట్టాలు వచ్చి ఇంకా పంపిణీ కాకపోతే ఎందుకంటే పొరంలాగా వచ్చి ఎవరికో ఒకరికి ఇచ్చి వచ్చి పెంచుకోమని చెప్పినవి కాకుండా ప్రతి ఒక్కరిని ఆ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి ప్రతి లబ్ధిదారుడికి ఆ ఫ్లాట్ దగ్గర తీసుకెళ్ళి అతను చూమెట్టి అతని ఫోటో తీసి ఆ కార్యక్రమాన్ని ఎప్పుడు జరిగిన విధంగా ఇప్పుడు జరిపిస్తున్నాం. సో కాబట్టి దాని నుంచి 20వ తారీఖు వరకు పొడిగించాం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు 20వ తారీఖు వరకు ఆ కార్యక్రమాన్ని పొడిగించాం. పొడిగిస్తే ఆ నేపథ్యంలో ఎన్నికలు మరి వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాన్ని అందించి ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది కదా, ఆలోచించాలి కదా. అది కాకుండా 9వ తేదీ నాడు వచ్చి అమ్మఒడి ఏదైతే విద్యార్థులకు ఇస్తున్న ప్రోత్సాహం మీద ఉందో ఆ తల్లి పేరు మీద 9వ తారీఖు నాడు అకౌంట్లో వాళ్ళందరికీ ఇవ్వాలనేది ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ఇవ్వాలనేది నిశ్చయించాం. బ్యాంకర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు ప్రభుత్వాన్ని 9వ తారీఖు నాడు శనివారం 9వ తేదీ మాకు కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు 13వ తారీఖు మార్చండి అని చెప్పని అభ్యర్థించారు. వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రభుత్వం వచ్చి 11వ తారీఖు నాడు ఆ కార్యక్రమం చేయాలని నిర్ణయించింది. అలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు ఇవాళ మళ్ళీ ఈ ఎన్నికలు ప్రక్రియ అని చెప్పి దానికి వచ్చి కోడి అని చెప్పని వైఎస్ఆర్ రాజ్యంగా ఇవ్వడం అంటే ఏ ఉద్దేశాన్ని ఏ ఉద్దేశాన్ని ఏ మెసేజ్ని మీరు ఇస్తున్నారు ప్రజలకి? ఎవరి తరఫున ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది? ఎవరి తాలూకా స్వార్థం కోసం ఎవరికి ప్రయోజనం కల్పించడానికి మీరు ఈ కార్యక్రమాలు చేస్తారు? సామాన్య ప్రజలకి ఎందుకు ఈ ఫలాలు అందకంట అడ్డుపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అనేది నా ప్రశ్న. ఈ సాంప్రదాయమా, ఈ సమంజసమా? అప్పుడు మార్చిలో ఎన్నికలు అనుకున్నాం, మార్చి ఎన్నికలకు మరి కోవిడ్ వల్ల కేంద్ర ప్రభుత్వమే ఆ ఎన్నికలు అయినా ఆపోయే పర్వాలేదని చెప్పి ఆ ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులన్నింటినీ కూడా విడుదల చేసింది. ఆ విషయం అందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అందరికీ అన్ని పార్టీలకి, అందరి నాయకులకి, అందరి ప్రజలకి, అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సమస్య లేదు మనకి. ఒక 4 రోజులు లేట్ ఆలస్యం అయితే వచ్చే ఇబ్బంది ఏంటి? దానివల్ల ఏమి నష్టం, ఏమి నష్టం వస్తుంది? ఇది పంతాల పట్టింపులా ఇవి కాదు కదా. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకోని ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ విధానపరమైన నిర్ణయాల్ని ఓ బాధ్యత గల వ్యవస్థలు వాస్తవికతను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. అవి కనిపించట్లే, ఆ స్ఫూర్తి కనిపించట్లే, అయిన ఎక్కడ లేదు. ఒక రాజకీయ పార్టీలో వ్యవహారం చేస్తున్నారు,
నేను ఎక్కడో చూడలే ఎన్నికల కమిషన్ వచ్చి హోటల్లోకి వెళ్ళి రాజకీయ పార్టీలతో సంప్రదింపు జరిపి నాయకులతో కలిసిన సందర్భాలు ఎక్కడ ఎప్పుడు నేను చూడలేదు. నేను రాజకీయాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాటు రాజకీయాల్లో ఉన్నాను. నేను చూడలే. మేము వచ్చి ఆయన కలుస్తామని చెప్పినప్పుడు నేను పంచాయతీ రాజ్ మినిస్టర్ గారు వచ్చి కలుస్తామని ఆయన కోరినప్పుడు సరే మీరు ఆఫీస్లో ఉంటారా లేకపోతే ఇంటికి వచ్చి కలవమంటారా మేము ప్రభుత్వపరంగా మేము కలవాలనుకుంటున్నామంటే అమ్మమ్మ ఇంటికి వద్దండి మీరు ఆఫీస్కి రండి అని మాకు సమయం ఇచ్చారు. మీరు ఆ సమయాన్ని పుచ్చుకొని మేము మా అధికారం